Neeyat, Hindi film review by all-rounder star Ballem Venumadhav. Vidya Balan, the dirty picture lanti konni manchi cinemalato ante ame chesina cinemalu inkoka cinema kuda super duper hit aina cinema telugulo kuda remake cheyadam jarigindi. So atvanti cinemalato baga prakhyaturainatvanti Vidya Balan koncham mukku laavuga ee cinemalo kanapadindi. 2 gantla 12 nimshalu edugunna UA certificate cinema idi 7 July 2023 shukravaram roju vidudalayindi. ఇందులో ఆశీష్ కపూర్ అనేటువంటి ఒక బాగా బిలియనీరు ఆయన బర్త్డే పార్టీకి అందరిని పిలుస్తాడు. సో అక్కడ అనుకోకుండా అతను పైనుంచి పడిపోయి ఉంటాడు. అది పడిపోయాడా లేకుంటే ఎవరైనా తోసేసారా అన్న దాని మీద అక్కడ ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు మీరా అనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వస్తుంది అక్కడికి. సో ఆమె పూర్తి పేరు మీరారావు సిబిఐ అని చెప్తుంది. సో రామ్ కపూర్ ఆశీష్ కపూర్గా నటించినటువంటి ఈ సినిమాలో ఇంకా మనకు రాహుల్ బోస్ జిమ్మీగా, నీరజ్ కవి సంజయ్ సూరిగా, నిక్కి వాలియా జారాగా, అమృత్పురి కేగా, షాహా గోస్వామి లీసాగా, దీపనీటా శర్మ నూర్ సూరిగా, శశాంక్ అరోరా రియాన్గా, ప్రజాక్తా కోహ్లీ గీగిగా నటించినటువంటి ఈ సినిమాకి అను మెనన్ డైరెక్టరు, రైటర్ స్క్రీన్ ప్లే లేడీ డైరెక్టరు, అట్లాగే విక్రమ్ మల్హోత్రా ప్రొడ్యూసర్ అయినటువంటి సినిమాకు కౌసర్ మునీర్ రైటరు, ఇక ఆండ్రస్ నియో సినిమాటోగ్రఫీ యాడమ్ మాస్ ఎడిటరు, తర్వాత క్యాస్టింగ్ డైరెక్టర్ వచ్చి శృతి మహాజన్. సో ఇది నాసి రకం సినిమా అని చెప్పాలి, ఎందుకంటే దీంట్లో ఎటువంటి ఖర్చు కన్నా పెట్టలేదు. ఒక చిన్న బిల్డింగ్ తీసుకున్నారు, ఒక బిల్డింగు సముద్రం పక్కన సీషోర్ పక్కన ఉన్నటువంటి ఒక బిల్డింగ్ తీసుకున్నారు. కథ అంతా బిల్డింగు, బిల్డింగ్ చుట్టూ పరిసరాల్లోనే చుట్టేశారు. అయితే దీంట్లో ఎటువంటి క్వాలిటీ కానీ ఏది లేదు ఇందులో. సో ఇందులో విద్యా బాలన్ నుంచి ఆశించేటువంటి ఇవి కూడా మనకేం లేవు. తర్వాత సాంగ్స్ లేకపోవడం ఇంకొక మైనస్, డైలాగ్లో క్లారిఫికేషన్ లేకపోవడం మొదటి మైనస్, ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్తో ఇది తను ఆత్మహత్య చేసుకోలేదు, ఇది హత్య అనడం ఒక ట్విస్ట్. సినిమా అయిపోయిన తర్వాత అసలు ఆమె సిబిఐ ఆఫీసరే కాదన్నది రెండో ట్విస్ట్. ఇంతే ఈ రెండే ట్విస్ట్లు ఈ సినిమాకి. ఈ ట్విస్ట్ల చుట్టూ మనము దాదాపు ఈ ఆశీష్ కపూర్ను భరించాల్సి ఉంటుంది మన సినిమా అంతా కూడా, మీరు అవన్నీ కూడా. సో దానికి రీజనింగ్, చివరాకరణ ఇచ్చినటువంటి రీజనింగ్లో కూడా ఎటువంటి ఇది లేదు, మీనింగ్ లేకుండా ఉంటుంది సినిమా. మధ్య మధ్యలో రెండుసార్లు హెలికాప్టర్ వచ్చిపోతూ ఉంటుంది. సో చాపరు, ఆ చాపర్ని లో వెళ్ళాలని వీలేదో సముద్రం పక్కన ఎక్కడో ఉన్నట్టుగా చేతులు ఊపుతూ ఉంటారు. సో ఒక సిబిఐ ఆఫీసర్ వెళ్ళినప్పుడు ఎటువంటి రక్షణ లేకుండా ఒక లేడీ సిబిఐ ఆఫీసర్ సింగిల్ వెళ్తుందా, వెళ్ళిన తర్వాత ఆమెకు ఫైట్ షాక్ అనే చెక్కలు ఏమి లేకుండా ఇద్దరితోటి కూడా ఆమె ఒక తలుపు పెట్టేసినా లోపల ఉండిపోతుంది, ఇంకొకళ్ళు కొట్టినా కూడా పడిపోతుంది, అట్లా ఉంటుందా? సరే ఓకే, ఆమె డూప్లికేట్ అని మనం అనుకున్నా కూడా ఆ తర్వాత ఒరిజినల్ వచ్చిన ఆమె కూడా ఎటువంటి హంగు లేకుండా వస్తే, అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది రూమ్లో ఉన్న వాళ్ళు దాదాపు 15 మంది ఉంటారు, వాళ్ళను ఒక్క లేడీ సింగిల్ లేడీ ఎలా ఎదుర్కోగలదు? ఆ చిన్న కామన్ సెన్స్ కూడా లేకుండా తీసినటువంటి సినిమా ఇది. సో ఎటువంటి నియత్ సినిమాలో ఎటువంటి ఖర్చు లేకపోవడం ఒకటైతే, ఎటువంటి లాజిక్ లేకుండా తీయడం రెండోది. సరే కథ అల్లిక రెండో హాఫ్లో, ఫస్ట్ హాఫ్ అంతా చుట్టేసినట్టే ఉంటుంది, అంతా జస్ట్ బిగి సడలన్నీ దాంతో వెళ్తూ ఉంటుంది, చాలా బోరింగ్గా ఉంటుంది స్టార్టింగ్లో. తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేసరికి కథలో మంచి మెలికలు, అన్ని పాత్రలకు లింకులు పెట్టాడు. ఆ కథలో లింకులు పెడుతూ ఒక ఆయనకి పిల్లలు పుట్టారని తెలుస్తుంది, ఆయనకి ఇంపార్టెన్స్ ఉంటుంది. సో భార్య వేరే ద్వారా కన్నా జిమ్మీ ద్వారా కన్నా అని చెప్పి చెప్తుంది. అక్కడ బదులవుతాడు ఆయన, ఆయన కొడుకు ఒక కెమెరా ఇది కావాలనుకుంటాడు, ఆయన పరిస్థితి పొందుతాడు సినిమాటోగ్రఫీలో. సో అతను పెద్ద హాలీవుడ్ ఇది ఆస్కార్ది జోబులో పెట్టుకొని తిరుగుతున్నాడు స్పీచ్ అని, అంటే అంత అంబిషన్స్ ఉన్న అతనని చెప్తారు. ఆ పిల్లాడి కెమెరా అగ్గిలో పడేస్తుంది తల్లి, ఎందుకు పడేస్తుంది తెలియదు మనకి. సో ఒక బ్రీఫ్ కేస్ ఉంటుంది, దానికి లాక్ ఉంటుంది, ఆ లాక్ తీయడానికి ఏదో కోడ్ ఉంటుంది, ఆ కోడ్ హీరోయిన్ అతి తేలిగ్గా తెలుసుకుంటుంది, అది ఎలా తెలుసుకుంటుందో తెలియదు. అదే మరి విలన్, ఇంకొక విలన్ ట్రై చేసి దానికి సూతితో కొట్టి రకరకాలుగా పీకాలని ట్రై చేసినా రాదు, రంధ్రాలు కొట్టి చూస్తాడు. సో ఇవన్నీ కూడా ఒక్కొక్క పాత్ర బిగి చూసుకుంటూ అందరినీ ఇంటర్వ్యూ చేస్తూ విద్యాబాలని ఎవరిని నమ్మదు. ఒక ఆమె కళ్ళద్దాలు పెట్టుకొని చూసారంటే ఇంకొకసారి కళ్ళద్దాలు నా దగ్గర ఉన్నాయంటుంది, రూమ్ వెతుకుతుంది సిబిఐ ఆఫీసర్ మీరా. సో మీరారావు అన్ని రకాల పరిశోధనలు అయిన తర్వాత మీరారావు అసలు మీరారావే కాదు, ఒరిజినల్ కాదనేది ట్విస్టు. ఇందులో కింద నుంచి పోయి అతను ఆశీష్ కపూర్ బతుకున్నాడు అనేది ఇంకో ట్విస్టు. సో ఈ మూడు ట్విస్టులు, తర్వాత ఈ సెకండ్ హాఫ్లో ఉన్నటువంటి కొన్ని అన్ని పాత్రలకు ఉన్నటువంటి లింక్, అదొకటి స్క్రిప్ట్ పని తనం కనబడింది. ప్రొడక్షన్ వాల్యూస్లో సున్నా,
సో సినిమాటోగ్రఫీ సున్నా, లొకేషన్ ఒక్కటే హైలైట్ సింగిల్ లొకేషన్లో షూటింగు, తక్కువ ధరలో ఖర్చులో చేసేశారు. విద్యాబాలంలో ఎటువంటి గ్లామర్ లేదు, స్కిన్ షో కానీ ముద్దులు కానీ తర్వాత పాటలు కానీ ఎటువంటివి లేకపోవడంతో మాస్ ప్రేక్షకులను ఏ రకంగా మెప్పించదు. పోనీ సస్పెన్స్ ప్రేక్షకులైనా మెచ్చేస్తుందంటే ఎక్కడ స్కిన్ షో లేకుండా, ఎక్కడ ఎతుడు లేనటువంటి బిగి లేకుండా ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ నుంచి కొంచెం కథలో బిగి ఉంటుంది. అది మనము 2 గంటల పైన నన్ను నిడివిని 2 గంటల 12 నిమిషాలు నిడివిని భరించాల్సి వస్తుంది. సో ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 2.25/5. ఇది ఈ యొక్క నియత్ సినిమా యొక్క రివ్యూ. సో ఈ సినిమాలో విద్యాబాలను జనరల్లీ ఆమె నుంచి ప్రేక్షకులు కోరుకునేటువంటి ఎక్స్పోజింగ్ కూడా లేకపోవడము. సో ఆమె గత చిత్రాలకు భిన్నంగా ఆమె చిత్రాల్లో కొంచెం అందంగా కాకుండా ముక్కు మందంగా